వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియో గ్యారంటీ నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేస్తున్న నెంబర్లు 0402331068076. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? స్పాండిలోసిస్ అంటే ఏదైతే మనకి స్పైనల్ కార్డ్లో మనకి డిస్క్లలో కానీ వర్టిబ్రేస్లో కానీ వేరెంటేర్ అంటే ఏజ్ వల్ల మనకి వేరెంటేర్ జరుగుతుందో, సో దాన్ని మనం స్పాండిలోసిస్ అంటాం. సో ఇదేంటంటే బేసికల్లీ అంటే ఒక ఏజ్ అంటే 50+ ఉన్న వాళ్ళలో కావచ్చు, 50+ ఉన్న వాళ్ళలో మనం దాదాపుగా ఈ స్పాండిలోసిస్ కేసెస్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే. దీనిలో ఏంటంటే నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పాండిలోసిస్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే అండి. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సరస్వతి ఉప్పల్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. హలో డాక్టర్, గొంతు తెల్లాలి, ఒకటే నిద్ర పోనీయండి డాక్టర్, గొంతులో ఏదో ఒక రగుర తట్టుకున్నట్టు అట్లా ఉంటుంది. ఓకే. ఇక నిద్ర అంటే చల్లగేమో దాని వరకు వస్తూనే ఉంటుంది డాక్టర్. అసలు ఏమొస్తుంది ఇట్లా దగ్గులాకొచ్చి తొమ్మిడ అట్లా తట్టుకున్నట్టు అవుతుంది గొంతులో. ఇక నిద్ర ఓని తెల్లాలి ఒకటే ఉంటుంది డాక్టర్. మందులు కూడా వాడిన తగ్గలేదు. హోమియోపతిలో తీసుకుంటున్నా ఇప్పుడు. ఎలా ఉంది హోమియో వాడాక? అంటే గొంతుకు అంత చెప్పలేదు. అయితే మిమ్మల్ని ఒకసారి అడిగి ట్రీట్మెంట్ తీసుకున్నామని అనుకున్నా డాక్టర్. అసలు ఓకే అమ్మా. అంటే నార్మల్గా ఇప్పుడు ఎలర్జీ కాఫ్ అలా ఏమైనా ఉన్నా కూడా ఏదైనా స్టిమ్యులెంట్స్ ఇట్లా సాఫ్ట్ డ్రింక్స్ తాగినా, పడకూడని చల్లని పానీయాలు ఏమైనా తీసుకున్నా కానీ, స్వీట్స్ ఎక్కువ తీసుకున్నా ఆ కాఫ్ అనేది గొంతు దగ్గర తట్టుకున్నట్టుగా అనిపించడం అనేది ఉంటూ ఉంటుంది. అండ్ ఫారింజైటిస్ లాంటి కండిషన్స్లో కూడా గొంతు దగ్గర తట్టుకున్నట్టుగా ఏదో ఉంటున్నట్టుగా, తిన్నప్పుడు కొంచెం ఫుడ్ అనేది పైకి వచ్చినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ హోమియో వాడాను అంటున్నారు, సో అక్కడ బాగుందంటే ఓకే అదే కంటిన్యూ చేయండి. లేదు అంటే మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్, మనకి హైదరాబాద్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఉప్పలు అంటున్నారు కాబట్టి కొత్తపేట కానీ బేగంపేట బ్రాంచ్కి కానీ వస్తే క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని రోజులు మెడికేషన్ వాడాలి, ఎగ్జాక్ట్లీ మీ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. స్పాండిలోసిస్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో ఇందులో స్పాండిలోసిస్ ఏంటంటే వేరియంటైర్ వల్ల ఒక ఏజ్ రిలేటెడ్ సమస్య అని చెప్తూ ఉంటాం ఈ స్పైనల్ కార్డ్లో. ఎస్పెషల్ ఆ గుజ్జు అనేది అంటే డిస్క్లలో ఉండే గుజ్జు కావచ్చు, తర్వాత సాఫ్ట్ కుషన్ లాంటి ఆ డిస్క్ ఏదైతే ఉందో అది వేరియంటైర్ జరగటం కానీ, రఫ్నెస్ ఎక్కువైపోవడం కావచ్చు, ఈ వట్టి బ్రేస్లో కూడా కొంత ఎక్స్ట్రా బోనీ గ్రోత్స్ రావడం కావచ్చు, దానిలో ఉన్న పటుత్వం అనేది కోల్పోవటం, దానికి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేకపోవటం, చిన్నగా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ లాగా ఏమైనా అవ్వటం, సో దీనివల్ల కూడా మనకి ఏజ్ పైబడుతున్న వాళ్ళలో మనకి స్పాండిలోసిస్ సమస్య గమనిస్తూ ఉంటాం. సో బేసికల్లీ దీనిలో ఏంటంటే మనకి మెడ దగ్గర ఉన్న సర్వైకల్ స్పైన్ కావచ్చు, నడుం దగ్గర ఉన్న లంబార్ స్పైన్ కావచ్చు, మెడకి నడుంకి మధ్య భాగంలో ఉన్న థొరాసిక్ లేకపోతే డార్జర్ స్పైన్ అంటాం. సో దీనిలో ఎక్కువగా మనము గమనించే స్పాండిలోసిస్ వచ్చేసరికి లంబార్ స్పాండిలోసిస్, అట్ ద సేమ్ టైం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చూస్తూ ఉంటాం. సో దీనిలో ఏంటంటే బేసిక్గా పెయిన్ అనేది కామన్ పాయింట్. ఇప్పుడు మనకి C1 to C7 ఎఫెక్ట్ అయింది అంటే మనకి బేసిక్గా అక్కడ మెడ భాగం దగ్గర మనకి నొప్పి అనిపించటం, ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే పెయిన్ అనేది ఎప్పుడో ఒకసారి అంటే ఎక్కువగా ఓవర్ ఎగ్జర్షన్, ఎక్కువ పని ఒత్తిడి అయినప్పుడు కానీ, ఎక్కువగా ఆలోచన ఉన్నా కానీ, నిద్ర సరిగా లేకపోయినా కానీ, కొన్ని కారణాల వల్ల ఇది పెరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్న, ప్రాపర్ స్లీప్ ఉండి అంత ప్రాపర్గా ఉన్నప్పుడు మళ్ళీ పెయిన్ తగ్గిపోవడం ఇనీషియల్ స్టేజ్లో జరుగుతుంది. రాను రాను ఆ పెయిన్ కాస్త భుజాల వైపుకి రేడియేట్ అవ్వడం కావచ్చు, తర్వాత తిమ్మిరిలాగా అనిపించటం, నమ్నెస్ అనిపించటం, రాను రాను ఇంకా మల్టిపుల్ లెవెల్లో డిస్క్ ఎఫెక్ట్ అయితే కనుక గ్రిప్ లాస్ ఉండటం, ఈ మైలోపతి రాడికులోపతి లాంటి కండిషన్స్లో మనకి గ్రిప్ లాస్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా బాటిల్ హోల్డ్ చేయాలన్నా కూడా విపరీతమైన అంటే ఆ పట్టుత్వం కోల్పోయిన ఒక ఫీలింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనిపించటం, సో దానివల్ల అవి ఊరికనే పడేస్తూ ఉంటారు. సో అది మెయిన్లీ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆసిపిటల్ హెడ్ ఏక్ అనిపించటం, తర్వాత గిడ్డీనెస్, ఎక్కువగా చక్కెర వచ్చినట్టుగా ఉండటం, నెక్ మూమెంట్ అనేది కొంత ఇబ్బందికరంగా మారటం, అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కువగా రెస్ట్ పొజిషన్ నుంచి సడన్గా వేకప్ అయినప్పుడు ఆ ఫస్ట్ మూమెంట్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే టువర్డ్స్ ద రైట్ కానీ లెఫ్ట్ కానీ మోల్ చేసినప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉండటం, కొంచెం ముందుకి మెడ వంచాలన్నా కూడా ఇబ్బందిగా ఉండటం అనేది మనం సెర్వైకల్ స్పాండిలోసిస్లో చూసి సింప్టమ్స్. అది మనకి లంబార్లో కూడా సేమ్ అంతే ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ వరంగల్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి.
హలో మేడం చెప్పండి శ్రీనివాస్ గారు మేడం నాకు ఇక్కడ సర్వేకల్ లో 5 6 బోన్ అరిగిందని చెప్పారు మేడం మన ఎక్స్రే తీసుకుంటే లెఫ్ట్ సైడ్ షోల్డర్ బాగా నొప్పిలేస్తుంది ఈ సర్వే 5 6 బోన్స్ ఉంది అరిగా అని చెప్పారు ఓకే ఫిజియోథెరపీ చేసుకోమన్నారు పెయిన్ బాగుంటుంది మేడం అది దాని గురించి కొంచెం తెలుసుకుందామని ఎట్లా చేసుకోవాలి ఫిజియోథెరపీ ఏందని తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం 5 6 బోన్ సర్వేకల్ యా ओके C5 C6 एफेक्ट डेफिनेट मन की नेक पेन उम्मीदम नेक स्टिफनेस पेन अने स्पाइन कंप्रेशन जरूरत काबटे कंपलसरी मन की रेडिएटिंग काइंड ऑफ पेन टुवर्ड्स शोल्डर्स अंत भुजाल वाइप की पेन वाइप कावचु रानु रेंडु वाइप विपरीत मैं पेन उम्मीदम ईवन शोल्डर पैक लेपालना शोल्डर मूवमेंट्स इव्वालना पेन अने इंका नेप ऑफ द नेक अंत मेड की पै भाग में मन की हेडेक अनिपिंचडम तर्वात कल्लु तिरिगिनट्टुगा अनिपिंचडम चक्कर वच्चिनट्टुगा अनिपिंचडम अनेदी రాను రాను C5 C6 దగ్గర డిజెనరేషన్ ఉన్నప్పుడు మనకుండే సింప్టమ్స్ సో దీనికి పెయిన్ కిల్లర్స్ నొప్పి ఉంది కదా అని చెప్పేసి నొప్పి మాత్రలు వాడటం తర్వాత లేకపోతే హై స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం కాకుండా కొంచెం అంటే నేచురల్ గా తగ్గే మెడికేషన్ అయినటువంటి హోమియోపతిని వాడుకుంటే పూర్తిగా దీనికి నివారణ అనేది ఉండండి ఇప్పుడు C5 C6 ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి పైన కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో కింద డిస్కులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి అదే హోమియో వాడుకుంటే C5 C6 దగ్గర ఉన్న ప్రాబ్లం అక్కడికి ఆగిపోయి పూర్తిగా నివారణ అనేది జరుగుతుంది సో ఒకసారి హోమియోపతి కూడా వాడి చూడండి ఓకే ఈ స్పాండిలోసిస్ లో చూసుకుంటే గనుక అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువ చూడొచ్చు దట్టు రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా అంటే స్పాండిలోసిస్ అనేది బేసికల్లీ ఏజ్ రిలేటెడ్ అంటే ఒక వే ఒక పెరుగుతున్న అంటే ఏజ్ పెరుగుతున్న వయసు పెరుగుతున్న వాళ్ళలో వచ్చే ఒక అరుగుదల సమస్య అని చెప్తూ ఉంటాం అంటే దాదాపుగా ఒక 48 50 అబోవ్ ప్లస్ ఉన్న వాళ్ళలో ఈ సమస్యను ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అలానే ఈవెన్ కొంతమందిలో మనకి ఈవెన్ 30s 35 దాటిన తర్వాత కూడా మనకి మధ్య వయస్కులలో కూడా కొంతమందిలో ఈ కేసెస్ అనేది వినిపించడం జరుగుతుంది అది బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ కావచ్చు అంటే ఎక్కువగా అసలు ఫిజికల్ గా శ్రమ లేకపోవడం శారీరక శ్రమ లేకపోవడం లేకపోతే అధికంగా శ్రమించడం అంటే ఇప్పుడు కొంతమంది జిమ్స్ కి వెళ్తూ ఉంటారు తర్వాత హై వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది అలవాటు లేని ఎక్సర్సైజ్ ఒకేసారి ఎక్కువగా గంటలు గంటలు చేయడం వల్ల కూడా ఆ డిస్కులలో పట్టుత్వం కోల్పోయి మనకి డిస్క్ బల్జింగ్ కావచ్చు నవ్వు కంప్రెషన్ కానీ డిస్క్ డిజెనరేషన్ జరగడం అనేది జరుగుతుంది సో మిడిల్ ఏజ్ లో కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి అన్లెస్ ఆర్ అంటే వాళ్ళు కరెక్ట్ గా ప్రాపర్ ప్రికాషన్స్ ఈవెన్ సిట్టింగ్ పోస్చర్ తర్వాత కూర్చునే పొజిషన్ తో పాటుగా నిద్రపోయే పొజిషన్ కూడా కరెక్ట్ గా లేనప్పుడు ఈ సమస్యని మధ్య వయస్కుల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం కొన్ని రూట్ కాజ్ అంటే చెప్తే మనకి ఇప్పుడు సడన్ వెయిట్ గెయిన్ కావచ్చు లేకపోతే బరువులెత్తే పని చేస్తున్న వాళ్ళు వాళ్ళ వృత్తి అదే అయినప్పుడు కొంతమందిలో ఇది తొందరగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు కాల్షియం విటమిన్ డి ఫుడ్ అనేది అసలు ఏ రూపాన కూడా తీసుకోకపోవడం సప్లిమెంట్స్ ప్రాపర్గా వాడకపోవడం కావచ్చు తర్వాత ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉండటం ఆల్కహాలిజం స్మోకింగ్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా బోన్స్ అనేది డెలికేట్ అయిపోయి దానివల్ల ఫ్రెజైల్నెస్ ఎక్కువైపోయి దానిలో గుజ్జు అనేది అరిగిపోయి డిజెనరేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది కాకుండా మల్టిపుల్ ఇంజురీస్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ రిపీటెడ్ ఇంజురీస్ అయినప్పుడు కూడా మనకి స్పాండిలోసిస్ అనేది మధ్య వయస్కుల్లో వస్తూ ఉంటుంది ఓకే అండి స్పాండిలోసిస్ అలాగే స్పాండిలైటిస్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి స్పాండిలోసిస్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ వేరియంట్ ఎయిర్ వల్ల వచ్చి ఈ స్పైనల్ కార్డ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనము స్పాండిలోసిస్ అంటాము సో ఇది బేసికల్లీ 50 అబోవ్ ఉన్న వాళ్ళలోనే కనిపిస్తూ ఉంటుంది సో మనకి స్పాండిలైటిస్ తీసుకుంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ టు ద పర్టికులర్ జాయింట్స్ అనమాట అంటే స్పైనల్ కార్డ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు మామూలుగా ఈవెన్ పోస్ట్ వైరల్ ఎఫెక్ట్లో కానీ ఇప్పుడు మనకి టైఫాయిడ్ వచ్చినా మలేరియా వచ్చినా డెంగ్యూ వచ్చినా ఇలాంటి కండిషన్స్ క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కొన్ని రోజులుగా ఉండిపోతూ ఉంటుంది కాబట్టి సో అది ఇట్ మై టర్న్ అవుట్ ఇన్ టు దన్ అదర్ స్పాండిలైటిస్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎనీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ వల్ల వచ్చేది స్పాండిలైటిస్ అయితే ఏజ్ వల్ల వచ్చే అరుగుదల సమస్య వల్ల ఈ స్పైనల్ కార్డ్లో స్పైనల్ వర్టిబ్రేస్ ఎఫెక్ట్ అవ్వడం దానిలో ఉన్న డిస్క్లు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది దాన్ని స్పాండిలోసిస్ అంటాం సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి దశరథ్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి మేడం నాకు నెక్ పెయిన్ వస్తుంటే ఫస్ట్ ఆర్థోపెడిక్ కి చూపిస్తాను ఆర్థోపెడిక్ నుంచి న్యూరాలజిస్ట్ కి రాశారు ఓకే అక్కడ నుంచి ఎంఆర్ఐ స్కాన్ చేశాను ఎంఆర్ఐ స్కాన్ లో నాకు C3 కొలాప్షన్ అని చెప్పి చెప్పారు అంటే అరిగింది అని చెప్పి చెప్పారు అది అరిగి సైడ్ కి వెళ్ళింది అని చెప్పి చెప్పారు దాని తర్వాత నాకు దీంట్లో యాక్చువల్ గా నాకు అబ్డోమినల్ ట్యూబర్క్లోసిస్ అటాక్ అయింది దాని ముందు 4 మంత్స్ బిఫోర్
దాని తర్వాత నేను చెక్ చేపిస్తే అది బయటకు పడ్డది. ఓకే, బయటకు పడితే వాళ్ళు ఇంకా నా టాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదు. ఫిజియోథెరపీ ఒక 10 డేస్ తీసుకున్నాను, నేను రెగ్యులర్ గా చేసుకున్నాను యాక్చువల్ గా. బట్ నాకు ఇప్పటికైనా నాకు హ్యాండ్ రైజ్ వస్తుంటే షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ బ్యాక్ సైడ్ వస్తుంటే పెయిన్ వస్తుంది, నాకు సైడ్ కూడా తిరగట్లేదు. ఓకే ఫైన్. సో C3 లో ఎఫెక్ట్ ఉంది కాబట్టి అంటే డిస్క్ పక్కకి జారింది, డిస్క్ డెసికేషన్ అయి ఉండొచ్చు. అంటే డిస్క్ కొంచెం ఉన్న ప్లేస్లో కాకుండా మిస్ప్లేస్ అవుతూ ఉంటుంది, డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. సో డిస్క్ డెసికేషన్లో మనకి కొంతవరకు ఈ రేడియేషన్ కైండ్ ఆఫ్ పెయిన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంటుంది వెన్ కంపేర్ టు ద డిస్క్ బల్జింగ్తో పోలిస్తే. అంటే డిస్క్కు వాపు వచ్చినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది షోల్డర్ వరకు, భుజం వైపు కానీ, అది కొంత డిలేడ్గా అంటే నెక్ పెయిన్ స్టార్ట్ అయిన ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో స్టార్ట్ అవుతుంటుంది. బట్ వేరేస్ ఇన్ డిస్క్ డెసికేషన్ కానీ స్పైనల్ నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్గా పెయిన్ అనేది మనకి భుజాలకి పాకటం, భుజాల నుంచి అది తిమ్మిరిగా అనిపించటం, కొంచెం చెయ్యి లేపాలన్నా కూడా ఇబ్బంది, ఏదైనా హోల్డ్ చేయాలన్నా ఇబ్బంది అనిపించటం అనేది గమనిస్తూ ఉంటాం. సో మీకు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు అని చెప్తున్నారు, కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా రాను రాను అది మల్టిపుల్ లెవెల్ డిస్క్లకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ C3లోనే ఉంది, అది తర్వాత C2 C1కి వెళ్ళొచ్చు, తర్వాత కింద ఉన్న C4 C5 C6కి ఎఫెక్ట్ అవ్వచ్చు, తర్వాత కింద లంబార్ డిస్క్లు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చెప్పారు కాబట్టి చాలా స్లోగా చేస్తూ ఉండాలి, ఫాస్ట్గా కాకుండా ఆ ఎక్సర్సైజెస్ ఒక 1 మంత్ వరకు కంటిన్యూగా చేస్తూ ఉండండి. సో మీ భుజం వైపు ఉన్న జాయింట్ దగ్గర మూమెంట్ ఏ రకంగా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే మళ్ళీ ఒకసారి MRIకి వెళ్ళి అప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఈ లోపల బరువులెత్తే పని చాలా వరకు తగ్గించుకోవాలి. పడుకునేటప్పుడు కూడా టోటల్గా కింద పడుకోకుండా కొంచెం హార్డ్ సర్ఫేస్ మీద పడుకునే ప్రయత్నం చేయండి. అండ్ పడుకునేటప్పుడు పిల్లో అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా వరకు కరెక్ట్గా ఉండాలి, అంటే బ్యాక్ సపోర్ట్తో కరెక్ట్గా ఉండేటట్టుగా, సిస్టమ్ వర్క్ చేసేటట్టుగా అయితే ఒక 1/2 అవర్ చేసినప్పుడు కొంత రిలాక్స్ అవుతూ ఉండండి. వీటితో పాటుగా కొంచెం కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉండండి. తర్వాత 1 మంత్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా అలానే ఉందంటే మాత్రం మళ్ళీ MRI తీసుకొని ప్రాపర్ కన్సల్టెంట్ని కలవండి. ఓకే అండి, స్పాండిలోసిస్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అంటే అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, అంది వాళ్ళకి ఏం కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు ఈ కాలర్ మాట్లాడినట్టు డిస్క్ కొంచెం జారింది, సో డిస్క్ డెసికేషన్ ఉంటుంది, డిస్క్ హర్నియేషన్ ఉంటుంది, డిస్క్ బల్జింగ్ ఉంటుంది, స్పైనల్ నర్వ్ కంప్రెషన్ ఉంటుంది, స్పాండిలోలిస్థెసిస్, ఒకదాని మీదకి ఒకటి డిస్క్ అనేది జారిపోతూ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేది కొంత 1 or 2 సిమ్టమ్స్ వేరియేషన్ ఉంటాయి. అలానే స్పాండిలోసిస్లో ఉన్న ప్రతి సిమ్టమ్ ప్రతి పేషెంట్లో ఉండాలని ఏం లేదు. కొన్ని పేషెంట్స్లో సిమ్టమ్స్ అనేది కొన్ని 1-2 మాత్రమే మేజర్గా ఉంటాయి, కొంతమందికి పూర్తిగా సిమ్టమ్స్ అనేది ఉంటూ ఉంటుంది. బట్ 1-2 సిమ్టమ్స్ మేజర్గా ఉన్నా కూడా ప్రాపర్గా మెడికేషన్ అనేది వాడుతూ ఉండాలి. సో లక్షణాలు కనుక తీసుకుంటే ఇప్పుడు మనకి నెక్ బాట్లో మనకి నెక్ పెయిన్ రావడం, నెక్ స్టిఫ్నెస్ ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ, పడుకుని లేచిన వెంటనే ఫస్ట్ మూమెంట్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడడం, షోల్డర్ వైపుకు పెయిన్ పాకటం, తర్వాత నెక్ పెయిన్ ఎక్కువగా మనకి నేప్ ఆఫ్ ద నెక్ ఎబో హెడ్ఏక్ అనిపించడం, గిడ్డినెస్ ఉండటం, తిమ్మిరి, నంబనెస్, ఇవన్నీ మనకి మెడభాగం దగ్గర కనిపిస్తాయి. అది నడుం భాగం దగ్గర ఎఫెక్ట్ అయితే కూడా మనకి బ్యాక్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండటం, బ్యాక్ అంటే మార్నింగ్ లేచిన తర్వాత మనకి అది కర్ర కట్టేసినట్టుగా సడన్గా టర్న్అవుట్ చేయాలన్నా, బాడీ టర్న్ చేయాలన్నా కూడా మనకి విపరీతమైన నొప్పి అనిపించడం, ఒక 5-10 మినిట్స్ అటు ఇటు కదిలిన తర్వాత మళ్ళీ ఆ మొబిలైజేషన్ అనేది ప్రాపర్గా ఉండటం, అండ్ ఆ కాళ్ళు మనకి నడుము నొప్పి కాస్త మనకి హిప్ అంటే తుంటి భాగం దగ్గర నుంచి మోకాలు కింద వరకు కూడా సాటిక పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు L5 L4 ఎఫెక్ట్ అయినప్పుడు, S1 ఎఫెక్ట్ అయ్యేటప్పుడు. సో అందులో ఏది ఎఫెక్ట్ అయ్యింది, ఏ లెవెల్లో ఎఫెక్ట్ అయ్యింది, వెదర్ ఇట్ మైట్ బి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హర్నియేషన్, డీహైడ్రేషన్, డీజనరేషన్, దాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా ఆల్రెడీ సిమ్టమ్స్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్లో చూసుకుంటే ఒక బోన్ అనేది అరుదలకి గురైనప్పుడు ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే వేరే బోన్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక డిస్క్ ఎఫెక్ట్ అయింది కదా అని పెయిన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, అంత పెద్ద ఇబ్బంది ఏం పెట్టట్లేదు, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేస్తే కనుక మానిటరైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెగ్లెక్ట్ చేస్తే మల్టిపుల్ లెవెల్లో స్పైన్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ డిస్క్ బల్జింగే ఉన్నప్పుడు డిస్క్ బల్జింగే వస్తుందని ఏం లేదు, ఏదైనా రావచ్చు. అంటే డిస్క్ ప్రొలాప్స్ కావచ్చు, స్లిప్ డిస్క్ అంటాం, హెర్నియేషన్ కావచ్చు, ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ కావచ్చు, నర్వ్ కంప్రెషన్ కావచ్చు, ఏదైనా కూడా మల్టిపుల్ లెవెల్లో డిస్క్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, టోటల్గా ప్యారలైజ్డ్ అవ్వడం ఇఫ్ నెగ్లెక్టెడ్. మనకి ఇప్పుడు అప్పర్ సర్వైకల్లో మనకి ఒకవేళ ఆ ప్రాబ్లం వస్తే కనుక
అప్పర్ బాడీ అనేది ప్యారలైజ్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ లెవెల్స్లో ఇప్పుడు C1 టు C7 ఎఫెక్ట్ అయింది మల్టిపుల్ లెవెల్లో అన్నప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అదే లంబార్ డిస్క్ ఇప్పుడు L1 టు L5 వరకు ఎఫెక్ట్ అయినప్పుడు మనకి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది ప్యారలైజ్డ్ అవ్వడం, టోటల్గా పక్షవాతం టైప్ ఆఫ్ ఇది రావడం, పనిచేయకపోవటం, లిమ్స్ అనేది పనిచేయకపోవటము, టోటల్గా చచ్చుబారిపోయినట్టుగా అనిపించడం అనేది మనం కాంప్లికేట్ స్టేజ్లో తీసుకుంటే కండిషన్స్. కాబట్టి దీన్ని ఫస్ట్ నుంచే అంటే ప్రాపర్గా డైరెక్ట్గా మెడికేషన్ వరకు వెళ్లకుండా ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద మినిమల్ లెవెల్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం, సిట్టింగ్ పొజిషన్, కూర్చునే పొజిషన్, పడుకునే పొజిషన్ అనేది మార్చడం, వాళ్ళకి ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఒక అవగాహనలోకి తీసుకొని దాన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి మోడిఫై చేసినా కూడా చాలా కేసెస్ తగ్గిపోతుంటాయి. కొంతమందికి 5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, వన్ మంత్ నేను ప్రాపర్గా అన్ని కరెక్ట్గా ఎక్సర్సైజెస్ అవి చేశాను, మళ్ళీ ఇప్పుడు వచ్చింది 5 ఇయర్స్ తర్వాత అని చెప్పిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అప్పుడు తగ్గింది ఇప్పుడు తగ్గట్లేదు అంటే అప్పటికి మల్టిపుల్ లెవెల్ ఎఫెక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే డిస్క్ డీజనరేషన్ ఇంకా ఎక్కువ మోతాదులో ఉండడం కావచ్చు, ఏజ్ పరంగా కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడు వచ్చింది ఇప్పుడు రాలేదని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు విశాఖపట్నం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం నేను 20 డేస్ క్రితం ఒక యాక్సిడెంట్ అయింది మేడం, దానివల్ల డిస్క్ అంటే స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నది మేడం. దానివల్ల లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ కొద్దిగా మూమెంట్ తగ్గిపోయింది మేడం. నేను ఫిజియోథెరపీకి వెళ్తున్నాను మేడం, ఫిజియోథెరపీకి వెళ్తున్నాను, ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను. బట్ ఏంటంటే నా ప్రాబ్లం ఏంటంటే కోపం బాగా పెరిగిపోతుంది మేడం. చిన్న విషయానికి ఏమవుతుంది, కోపం వచ్చేస్తుందండి. ఓకే, కోపం వచ్చేస్తుంది, నెక్స్ట్ నుంచి కాళ్ళు నడవడానికి మూమెంట్ ఫ్రీగా లేదు మేడం, కూర్చొని లేకపోతున్నాను, నడవలేకపోతున్నాను మేడం. మరి ఏదైనా మెడికేషన్ వాడుతున్నారా? ప్రెసెంట్ ఫిజియోథెరపీకి వెళ్తున్నాను, ప్రెసెంట్ అది మేడం. డాక్టర్ గారు చెప్పారు ఫిజియోథెరపీ చేయించి రా అన్నారండి మేడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన తర్వాత అంటున్నారు కాబట్టి ఫిజియోథెరపీ కొంతవరకే హెల్ప్ అవుతుంది, పూర్తిగా లోపలున్న ఇష్యూస్ని నార్మలైజ్ చేయడం అనేది ఏమీ ఉండదు. కాకపోతే పెయిన్ రిలాక్స్ అనేది కొంతవరకు హెల్ప్ అయితే అవుతుంది. సో అలానే ఓన్లీ ఫిజియోథెరపీ మీదనే మీరు డిపెండ్ అయితే మాత్రం కష్టంగానే ఉంటుంది. ఒకసారి మీరు MRI రిపోర్ట్ తీయిస్తే కనుక మనకి వైజాగ్లో కూడా హోమియోకన్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ అనేది ఉందండి, ఒకసారి వెళ్ళండి. సో దానిలో ఏ డిస్క్ ఎఫెక్ట్ అయింది, ఎంత లెవెల్ ఎఫెక్ట్ అయింది, ఏంటి ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది. ఎందుకంటే చచ్చు పడిపోయినట్టుగా అనిపించడం కానీ, ప్యారలైజ్డ్ అవ్వడం కానీ, చేతులు పనిచేయకపోవటం, ఇవన్నీ ప్యారలైజ్డ్కి ముందు స్టేజ్లో కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ అన్ ఇంజురీ ఆల్సో సమ్ టైమ్. కాబట్టి ఒకసారి మీరు టు రూల్ అవుట్ ప్రాపర్గా డయాగ్నోసిస్ ఏంటి, అసలు ఎందువల్ల వచ్చిందని తెలుసుకోవాలంటే ఒకసారి హోమియోకేర్ బ్రాంచ్కి వెళ్ళండి, వైజాగ్లో ఉంది, అక్కడికి వెళ్ళాక డాక్టర్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. డేగ్ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డ్రాప్ అయిందండి. మెయిన్గా ఇందాక మీరు మాట్లాడుతూ ఆల్రెడీ స్పాండిలో లిసిథిస్ గురించి చెప్పారు, అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? స్పాండిలో లిసిథిస్ అనేది ఒక జాయింట్ అంటే ఒక డిస్క్ మీద ఇంకొక డిస్క్ జారటం, ఒకదాని మీదకి ఒకటి జారిపోవడాన్ని మనం స్పాండిలో లిసిథిస్ అంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా ఈ అథ్లెట్స్లో జరుగుతూ ఉంటుంది. రిపీటెడ్గా ఇంజురీస్ అయిన వాళ్ళలో కానీ, లేకపోతే బాగా బరువులు ఎత్తే వాళ్ళలో కానీ, బాగా ఒబేసిటీ సడన్ వెయిట్ గెయిన్ అనేది ఉన్న వాళ్ళలో కానీ, ఏమన్నా సడన్గా అంటే వాళ్ళ కూర్చునే పొజిషన్ కానీ, నిలబడే పొజిషన్ సరిగా లేనప్పుడు కానీ మనకు ఎక్కువగా ఈ స్పాండిలో లిస్థెసిస్ కేసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇదేమి ఏజ్తో వచ్చి జారిపోవడం ఒకదాని మీద ఒకటి అనేది కాదు. సో కాబట్టి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది. అంటే కొంచెం మూమెంట్ ఇచ్చినా కూడా బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ విపరీతంగా ఉండటం, సిమ్టమ్స్ అనేది అధిక మోతాదులో ఉండటం అనేది మనం స్పాండిలో లిస్థెసిస్లో చూస్తూ ఉంటాం. కాకపోతే దాదాపుగా నేను ఏదైతే స్పాండిలోసిస్లో చెప్పిన సిమ్టమ్స్ అనేది ఉంటుందో ఆ సిమ్టమ్స్ అన్నీ మనకి స్పాండిలో లిస్థెసిస్ కూడా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కమలాకర్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, నా పేరు కమలాకర్ అండి. చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పటికి చాలా మెడిసిన్ వాడాను, అది ప్రాబ్లం ఏంది, ఇప్పటికి రెట్టిఫికేషన్ చేసుకోలేకపోతున్నాను. లెఫ్ట్ సైడ్ నాకు నెక్ నుంచి అరికాల్ బాటం వరకు పెయిన్ వస్తుందండి, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో. సో ఒకరోజు సయాటిక ప్రాబ్లం అని, లేకపోతే స్పాండియాలజిస్ ప్రాబ్లం మీరు చెప్తున్న ఇష్యూ అని కానీ, లేదా న్యూరాలజికల్ ప్రాబ్లం అన్నారు, నాకు హెవీగా పెయిన్ వస్తుందండి అది. ఓకే, సో MRI చేయించాను, షోల్డర్ కి MRI చేయించాను, బాడీ MRI చేయించాను,
చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నాను బట్ నా బ్యాగ్ అసలు క్యూర్ అవ్వలేదండి. అంటే ఏ మెడికేషన్? నేను హోమియోపతి అంటే చాలా తక్కువ అండి, ఏదో లోకల్ లో వాడాను, నార్మల్ గా అలోపతి ఎక్కువ వాడానండి. ఓకే, మన ఎక్సర్సైజెస్ అలా చేస్తున్నారా? అట్లా ఏం చేయలేదండి, కొద్ది డైట్ అన్నారు, 10 రోజులు చేశాను, దాని వల్ల కూడా నాకేం కనిపించలేదు. ఈ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉంది, చెయ్యి పైకి ఎత్తలేను, అరికాళ్ళు నొప్పి, మోకాలకి వెనకాల బ్యాక్ సైడ్ నరం నొప్పి వస్తుంది, అట్లాగే బ్యాక్ సైడ్ లెఫ్ట్ నరం దగ్గర వస్తుంది, ఇప్పుడు రిబ్స్ కింద కూడా వస్తుందండి ఫ్రంట్ సైడ్. ఓకే, అంటే అది ఓన్లీ మనకి డిస్క్ల సమస్య, స్పాండిలోసిస్ అన్నదే ఉండకపోవచ్చు, అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కావచ్చు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆటోఇమ్యూన్స్ లైక్ ఎస్ఎల్ఈ కావచ్చు. ఎందుకంటే మల్టిపుల్ లెవెల్, అంటే మీకు ఒక్క జాయింట్ అని కాదు, చాలా వరకు వేరు వేరు జాయింట్స్లలో ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి, సో ఇట్ మైట్ బి అన్ అదర్ రీజన్స్ ఆల్సో. మీరు ఒక్కసారి ఆ రిపోర్ట్స్ అనేది తీసుకొని హోమియో కేర్కి కన్సల్ట్ అవ్వండి, సో మీకు చెప్పడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది, ఏ మెడికేషన్ వాడారు, ఎన్ని రోజులుగా వాడారు, ఎందుకు తగ్గట్లేదు అని కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో అది అయిన తర్వాత ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి వచ్చి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హోమియోపతి అంటే ఒక ప్రాపర్గా వాడాలండి, ఇట్స్ నాట్ లైక్ ఒక 1 మంత్ వాడేసి ఆపేయడం అలా కాదు. డాక్టర్ మీ ప్రాబ్లమ్ని బట్టి ఎన్ని రోజులు మెడికేషన్ వాడమని చెప్తారు, అన్ని రోజులు కంటిన్యూస్గా వాడితే దీనికి అంటే పూర్తి నివారణ అనేది ఉంటుంది. మీ ఆ పెయిన్ రిలీఫ్ కానీ, స్టిఫ్నెస్ కానీ, ప్యారలైజ్ అవ్వడం కానీ, ఏవైతే మీరు సిమ్టమ్స్ చెప్తున్నారో అవన్నీ, ఈవెన్ అది సయాటికా కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, లోసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాపర్ మెడికేషన్ మీరు హోమియోపతి వాడుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్, మీ జాయింట్ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో, ఎక్కడైతే మీకు ఆ జాయింట్స్లో ప్రాబ్లం వస్తుందో దాన్ని బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి, కొంత డైట్ అనేది మెయింటైన్ చేయాలి. 10 డేస్ డైట్ మెయింటైన్ చేసినంత మాత్రం ఇంత ప్రాబ్లం అనేది తగ్గదు. కొంత లాంగ్ రన్లో ఒక 5-6 మంత్స్ అనే కంటిన్యూస్గా ఆ డైట్, ఎక్సర్సైజెస్ అండ్ ప్రాపర్ మెడికేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, జగన్నాథ్ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. నాకు 8 ఇయర్స్ బ్యాక్ L4 L4 అయితే జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ఆపరేషన్ చేశాడు. ఓకే, తర్వాత 2-3 ఇయర్స్ బాగుంది, తర్వాత నాకు ఇప్పుడు ఫుల్ ఎక్కువ బ్యాక్ పెయిన్, నెక్ ఎరపు చేతి వేళ్ళు ఉన్న 3 వేళ్ళు కొద్దిగా రఫ్గా ఉన్నట్టు, పులికాలు కింద వరకు నొప్పి వస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు సర్జరీ అయింది, లామినెక్టమీ అయింది, దట్స్ ఫైన్, బట్ అది అయిన వెంటనే కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ అయిపోయింది కదా అని మళ్ళీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఎక్కువగా కింద కూర్చోవడం కానీ, కింద పడుకోవడం కానీ, బరువులు ఎత్తడం కానీ, మెట్లకి దిగడం కానీ, ఇవన్నీ ట్రావెలింగ్ చేసేటప్పుడు 2-వీలర్ మీద ఎక్కువగా వెళ్ళటం, కూర్చునే పొజిషన్, పడుకునే పొజిషన్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. సర్జరీ అయిందని అవన్నీ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ బ్యాక్ టు సేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, సేమ్ అవే సిమ్టమ్స్, బ్యాక్ పెయిన్, స్టిఫ్నెస్, తిమ్మిరి, నమ్నెస్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో కంపల్సరీగా వెన్ సర్జరీ అయిన తర్వాత, లామినెక్టమ్, పోస్ట్ లామినెక్టమ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆ పడుకునే పొజిషన్, కూర్చునే పొజిషన్ అవన్నీ చేస్తూ కొంచెం మైల్డ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మీ వయసును బట్టి, మీ వెయిట్ని బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, సో అది కూడా చేసుకుంటూ మీరు ఒకవేళ ఇంక అప్పటికి తగ్గట్లేదు అంటే కనుక ఒకసారి హోమియోపతి కూడా వాడుకోవచ్చు. సో మళ్ళీ సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ బిఫోర్ హోమియోపతి వాడే కంటే ముందు ఫస్ట్ ఒకసారి కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా వాడండి, ఎండలో కూర్చుంటుండండి, నేను చెప్పిన ఆ జాగ్రత్తలన్నీ పాటించండి. ఓకే అండి, లంబార్ స్పాండిలోసిస్కి సంబంధించి ఒకవేళ ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి నెగ్లెక్ట్ చేస్తే, దట్ టూ సింప్టమ్స్? లంబార్ ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే సయాటికా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటుంది, అది ఒకవైపు కావచ్చు, రెండు వైపులా కావచ్చు. తర్వాత మనకి లాంగ్ రన్లో ఇది ఒకవేళ ఎఫెక్ట్ చేస్తే సేమ్ ప్యారలైజ్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే టోటల్గా లోవర్ బాడీ, లోవర్ లిమ్స్ అనేది చచ్చు పడిపోవటం, దాన్ని పనిచేయకపోవటం, ఉంది అంటే ఉంది అన్నట్టుగా మూమెంట్స్ అనేది అసలు లేకపోవటము, స్పర్శ కోల్పోవడం, పారాస్థీషియా కండిషన్స్ రావడం అనేది మనకి జరుగుతుంది. స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ.